ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో ఇప్పుడు తొలి టెస్టు పరాజయాన్ని సైతం కూడా తీసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు జట్టు వైఫల్యంలో కెప్టెన్ కోహ్లీని మినహాయించి మిగిలిన వారికి సూచనలు ఇస్తున్నారు అంతా. వారిలో టీమిండియా సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. భారత జట్టులో అందరూ విరాట్ కోహ్లీలు కారని, అందుకే ఇంగ్లాండ్ పిచ్లపై వారికి ప్రాక్టీస్ అవసరమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కు ముందు భారత జట్టుకు సరైన ప్రాక్టీస్ లభించకపోవడంతోనే తొలి టెస్టులో బ్యాట్స్మెన్లు విఫలమయ్యారని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 149 పరుగులు చేసిన కోహ్లీ రెండవ ఇన్నింగ్స్ లో 51 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ వెనుదిరిగినా టెయిల్ ఎండర్ల సహాయంతో భారత జట్టును ముందుకు నడిపిన కోహ్లీపై సోషల్ మీడియా అంతటా ప్రశంసల వర్షం కురిసింది. టెస్ట్ సిరీస్ కి ముందు భారత జట్టు కనీసం 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లలో రెండైనా ఆడి ఉండాల్సి ఉందని, అలా ఆడి ఉంటే బంతి గమనాన్ని అంచనా వేయడంపై ఆటగాళ్లలో ఒక అవగాహన వచ్చేదని, ఈ ఏడాది ఆరంభంలోనూ ఇలానే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కి ముందు వార్మప్ మ్యాచ్లను భారత్ రద్దు చేసుకుందని చెప్పారు. దీంతో తొలి 2 టెస్టులలోనూ తడబడ్డారని, అయితే విరాట్ కోహ్లీ మాత్రం ప్రాక్టీస్ లేకపోయినా రాణించగలుగుతున్నాడని, ఆఫ్ఘనిస్తాన్ తో టెస్టుకు దూరమైన అతడు దాదాపు 50 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, అయినా సెంచరీ సాధించాడు, కానీ జట్టులోని మిగతా బ్యాట్స్మెన్ కి ప్రాక్టీస్ అవసరమని, ఆ విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ గుర్తిస్తే మేలని గవాస్కర్ సూచించాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కి ముందు భారత్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడింది. 2వ టెస్ట్ మ్యాచ్ గురువారం నుండి ప్రారంభం కానుంది.